ఇయాల మాది బ్రాండ్ అని చెప్పుకుంటారు మీరు కాంగ్రెస్ పార్టీ ఆదరించకపోతే బ్రాండ్ షాపులో పని చేయడానికి కూడా మనం రాకపోదురు ఇయాల మీకు వచ్చిన బ్రాండ్ కాంగ్రెస్ ఇచ్చిన బ్రాండ్ ఆయన కూడా 56 ఏళ్ళ వయసున్నాయి ఆయన ఇష్టం ఉన్న పార్టీ ఆయన పోయిండు దానికి నాకు సంబంధం లేదు కానీ మీరు అనే పదాన్ని వాడి బ్రాండ్ కాదు బ్రాండీ షాప్ అనే మాట ఈ ఇంజనీరింగ్ తర్వాతనే మేము సొంతంగా కాంట్రాక్ట్ చేసుకుని కష్టపడి పైకి వచ్చేవాళ్ళం మోసం చేయలే ఎవరిని కానీ మీరు అనే పదాన్ని విత్డ్రా చేసుకోరే క్షమాపణ చెప్పారని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నారు సార్ అవును సార్ పిసి వెంకట్ రెడ్డి ఇయాల నువ్వు ఎక్కడున్నావు ఎవడు అమిత్ షా ఎవడు మోడీ అరే నీ కాన్స్టిట్యూన్సీలో ఎన్నికలు జరుగుతుంటే ఢిల్లీలో మోడీ అమిత్ షా కాడ మోకరిల్లుతున్న వెంకరెడ్డి ఉంటే ఉండు లేకుంటే లేకుంటే డెంగై రిటైర్డ్ ఎంప్లాయీస్ 34 ఏళ్ళు 40 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేసి పెన్షన్ కోసం ఎదురు చూసే రోజులు ఇక వరద బాధితులు ఆయనేం కాపాడుతాడు దాని గురించే ఇప్పుడు ఇవాళ హోమ్ మినిస్టర్ గారిని ప్రైమిషన్ అపాయింట్మెంట్ అడుగుతున్నాను ప్లస్ దాంతోపాటు ఫైనాన్స్ కన్సల్టెంట్ కంపెనీ 377 ఈ రెండు కూడా నాకు వచ్చినాయి కాబట్టి నేను అక్కడ మీటింగ్ వెళ్ళలేకపోయాను వారు పిసిసి అధ్యక్షుడిగా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేసిండ్రు అన్కండిషనల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సారీ చెప్తున్నా వారికి కూడా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసే ప్రక్రియ చేస్తాను డెఫినెట్గా ఈరోజు ఆ జరిగిన తప్పిదానికి ప్రతి ఒక్కరం కూడా బాధపడుతూనే నాయకులు అందరూ కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే మరి ఆలోచిస్తున్నాం ఈ పరిస్థితుల్లో పార్టీకి నష్టం జరగకూడదని మరొకసారి వారికి క్షమాపణ చెబుతూ ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీకి షోకాజ్కు వారు ఇచ్చిన దాన్ని కూడా నేను రాతపూర్వకంగా క్షమాపణ కోరడం జరిగింది